లోక్సభ ఎన్నికల్లో ఒక విభిన్నమైన సమస్యను ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరిగాయి, కానీ ఎంపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతున్నాయా? నేషనల్ ఇంట్రెస్ట్తో జరిగే ఈ ఎన్నికల్ని తెలంగాణ సమాజం ఎలా చూడబోతోంది? ఉనికి కోసం, ప్రజాబలం తగ్గలేదు అనే సంకేతం కోసం కేసీఆర్ వేసే పాచికలు ఎలా ఉండబోతున్నాయి? లోక్సభ ఎన్నికలు కేసీఆర్ కు ప్రెస్టీజియస్, ఇప్పుడు ఓడితే శ్రేణుల్లో మరింత నైరాశ్యం. ప్రజాబలం ఉందని చాటేలా గెలవాలని ప్లాన్, స్వయంగా రంగంలోకి దిగుతున్న కేసీఆర్. లోక్సభ ఎన్నికలు కాస్త ఆలస్యంగా వచ్చుంటే మరోలా ఉండేదేమో, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి డబుల్ బొనాన్జా దొరికినట్టే. ఓడినా సరే అసెంబ్లీలో గెలిచామనే ఊరట ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పరిస్థితి అలా కాదు. ఓడిన దెబ్బ నుంచి కోలుకోకముందే మరో దెబ్బగానే పడిందంటే ఇప్పట్లో క్యాడర్ కోలుకునే పరిస్థితి ఉండదు. ఈ ఇంపాక్ట్ ఆ తర్వాత జరగబోయే ప్రతి ఎన్నికలపైన ఉంటుంది. అంటే వచ్చే 5 ఏళ్ల పాటు నేతలను కాపాడుకోవడానికే సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టడం. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ఊహించని ఓటమితో షాక్ అయింది. ముందుగా వారిని ఎన్నికల మూడ్లోకి తెచ్చేందుకు ఒక స్ట్రాటజీ ప్రకారమే పులి త్వరలో బయటికొస్తుంది అంటూ మాట్లాడుతున్నారు కేటీఆర్. త్వరలోనే కేసీఆర్ ను మరోసారి సీఎంగా చూద్దామంటూ స్టేట్మెంట్లిస్తున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ఈ గవర్నమెంట్ నిలబడేది కాదంటూ మాట్లాడారు. ఇవన్నీ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపేందుకే, కానీ ఈ మాటలు ఎల్లకాలం మాట్లాడలేరుగా. బీఆర్ఎస్ నుంచి సౌండ్ గట్టిగా వినిపించాలంటే లోక్సభ ఎన్నికల్లో గెలవాల్సిందే. అక్కడ బోల్తాకుడితే ఆ తర్వాత ఎన్ని డైలాగులు కొట్టినా వస్తుందే. అందుకే ఆ పొరపాటు జరగకుండా చాలా ప్లాన్డ్గా దూసుకెళ్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే ఒక్కటే సులువైన మార్గం, 6 గ్యారంటీల అమలుపై అటాక్ చేయడమే బీఆర్ఎస్కి ప్రస్తుతం కనిపిస్తున్న ఆయుధం. ఇప్పటికే ఆ వైఫల్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది కూడా. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్స్ వారీగా సమీక్షలు చేస్తున్నారు. నేతలు కార్యకర్తలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకుంటూ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు రెడీ చేసేలా ఒక ప్లాన్ ప్రకారం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోయినా సరే మెజారిటీ స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరిగింది. గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు కేసీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేధోమథనం చేశారు. బీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణలో బలం ఉంది, ఈ ఎన్నికల్లో ఆ బలానికి మరింత పదును పెట్టాలనుకుంటున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్. స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో, మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని, కానీ ఇవాళ ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ముందుగానే అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీతో వెళ్లాలనుకుంటోంది. త్వరలో అభ్యర్థుల కసరత్తు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమీక్షలు నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు మొదలు పెట్టారు. 15వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు ముగిసేలోపే పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది పార్టీ. అదే టైంలో ఈసారి కేసీఆర్, కేటీఆర్ ఎంపీలుగా పోటీ చేస్తారని, కొందరు సిట్టింగ్లు కూడా ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ కూడా తుంటి ఆపరేషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా చర్చించలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నిజానికి విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఉప ఎన్నికలను తెచ్చుకోవాలనుకోవడం లేదు, అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎంపీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో లేదు. ఇవాళ వీళ్ళు మేనిఫెస్టో అమలు చేయించాలంటే మనం గట్టిగా ఎంపీలు గెలిస్తేనే కదా వీళ్ళ మెడలు వంచి గట్టిగా అమలు చేసే విధంగా మనం పోరాడగలుగుతాం, వీళ్ళని గట్టిగా అడగలుగుతాం. ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పొద్దా? మన ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కనుకనే ఇక మీకు ఈ గుణపాఠం అనే విధంగా మనం ప్రజలను చైతన్యపరచాలి.
ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరోవైపు సోషల్ మీడియాను కూడా మరింత పటిష్టపరుచుకుంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని భావించిన కేటీఆర్ ఈసారి సాధ్యమైనంత ఎక్కువగా సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా టీంలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, కౌంటర్ పోస్టులు ఎలా తయారు చేయాలి, వేటిని ఎప్పుడు పోస్ట్ చేయాలనే అంశాలపై చర్చించారు. మొత్తంగా లోక్సభ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. ఇప్పటికైతే 7 పార్లమెంట్ స్థానాల్లో బలం ఉందని చెప్పిన కేటీఆర్ ఆ నంబర్ని మరికాస్త పెంచుకోవాలనుకుంటున్నారు. ఆ దిశగానే